ఇది బీబీసీ ప్రపంచం. శ్రీలంకలో రాజకీయ సంక్షోభం. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న సిరిసేన పార్టీ మాజీ అధ్యక్షుడు రాజపక్సే ప్రధానిగా ప్రమాణ స్వీకారం. ఇప్పటికీ తానే ప్రధానంటున్న రణిల్ విక్రమసింఘే. హలో, నా పేరు గౌతమి ఖాన్. శ్రీలంక రాజకీయ రంగంలో వేగంగా చోటు చేసుకున్న రాజకీయ నాటకీయ పరిణామాలపై ప్రత్యేక కథనంతో పాటు ఈనాటి బీబీసీ ప్రపంచంలోని ఇతర ముఖ్యాంశాలు. పాకిస్తాన్లో నిషేధిత సంస్థల జాబితా నుంచి బయటపడ్డ జమాత్ ఉద్దవా ఫిలాహ్ ఈ ఇన్సానియత్. హఫీజ్ సయీద్కు చెందిన ఈ సంస్థలను నిషేధిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ గడువు ముగియడమే కారణం. అమెరికాలో కలకలం సృష్టించిన పార్సెల్ బాంబుల కేసులో ఒక వ్యక్తి అరెస్ట్. శుక్రవారం పట్టుబడ్డ మరో రెండు పైప్ బాంబులు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ముమ్మర గాలింపు. అద్భుతమైన అజంతా చిత్రాలకు ప్రతిసృష్టి చేస్తున్న చిత్రకారులు. భావితరాలకు అపురూప సంపదను అందించడమే లక్ష్యం. వీటితో పాటు మరెన్నో విశేషాలతో మీ ముందుకొచ్చింది బీబీసీ ప్రపంచం. దాడుల వెనుక ప్రధాన సూత్రధారిగా ఆరోపణలున్న హఫీజ్ సయీద్ నాయకత్వంలోని రెండు సంస్థలు జమాత్ ఉద్దావా ఫలాహ్ ఈ ఇన్సానియత్ల పేర్లు పాకిస్తాన్లోని నిషేధిత సంస్థల జాబితా నుంచి తొలగిపోయాయి. అయితే దీనికి కారణం ఫిబ్రవరిలోని ప్రభుత్వం జారీ చేసిన ఓ ఆర్డినెన్స్ నాలుగు నెలలు పూర్తవడమే. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిషేధిత సంస్థల జాబితాలో ఉన్న ఈ సంస్థలను పాకిస్తాన్లోని నిషేధిత సంస్థల జాబితాలో కూడా చేరుస్తూ ఆ దేశ అధ్యక్షుడు గతంలోనే ఆర్డినెన్స్ జారీ చేశారు. అయితే ఏప్రిల్లో ఆర్డినెన్స్ గడువు ముగిసిపోయాక ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం దాన్ని కొనసాగించేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అలాగే ఈ ఆర్డినెన్స్ కు చట్టరూపం ఇచ్చేందుకు పార్లమెంట్లో కూడా ఈ విషయాన్ని చర్చించలేదు. అయితే అంతకుముందు హఫీజ్ సయీద్ ఈ ఆర్డినెన్స్ ను ఇస్లామాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. తమ సంస్థలను నిషేధించడం పాకిస్తాన్ సార్వభౌమత్వానికి రాజ్యాంగానికి విరుద్ధమంటూ తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఆర్డినెన్స్ గడువు ఏప్రిల్లోనే ముగిసిపోవడంతో ఆ పిటిషన్కు ఇప్పుడు ఆ విలువ లేకుండా పోయింది. దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. అయితే ఇస్లామాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ షుమాయిలా జాఫ్రీ మనకు మరిన్ని వివరాలు అందిస్తారు. ఇట్ సీన్స్ దట్ ది గవర్నమెంట్ వాస్ ఆల్సో కాట్ అన్అవేర్ అండ్ ఇట్ వాస్ రివీల్డ్ డ్యూరింగ్ ఎ హియరింగ్ ఆఫ్ ఎ పిటిషన్ అట్ ఇస్లామాబాద్ హైకోర్ట్ యెస్టర్డే దట్ ది ఆర్డినెన్స్ అండర్ విచ్ ఫ్లై ఇన్సానియత్ ఫౌండేషన్ అండ్ జమాత్ ఉద్ దావా వర్ బ్యాండ్ హెస్ ఆల్రెడీ బీన్ లాప్స్డ్. సోర్సెస్ ప్రివీ టు ద గవర్నమెంట్ హెవ్ కన్ఫర్మ్డ్ ద బీబీసీ దట్ ఇట్ ఈస్ హైలీ లైక్లీ దట్ బోత్ ద ఆర్గనైజేషన్ విల్ సూన్ బీ బ్యాక్ ఆన్ ద లిస్ట్. ద రీజన్ ఆఫ్ దిస్ ఆంటిసిపేషన్ ఇస్ ద కంట్రీస్ కరెంట్ ఎకనామిక్ క్రైసిస్. పాకిస్తాన్ ఇస్ అండర్ ఎక్స్ట్రీమ్ ప్రెషర్ to act against money laundering and terrorism financing taking place on its soil. And the authorities in Pakistan fully understand that if they fail to do so, the country can face severe economic sanctions by Financial Action Task Force. మరికొన్ని ముఖ్యమైన వార్తలు సంక్షిప్తంగా చూద్దాం. మయన్మార్ అధ్యక్షుని జోక్యంతో అరెస్టు అయిన ముగ్గురు పాత్రికేయుల్ని కోర్టు విడుదల చేసింది. 11 మీడియాకు చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్లను చీఫ్ రిపోర్టర్లను గతంలో మయన్మార్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంగ్సాన్ సూచి ఆధ్వర్యంలో నడుస్తున్న యాంగన్ ప్రభుత్వం ఆర్థిక లావాదేవీలపై విమర్శనాత్మకంగా కథనాలు రాయడమే వారి అరెస్టులకు కారణం. జార్డన్లోని మృత సముద్రం సమీపంలో ఒక్కసారిగా వచ్చిన వరదల్లో గల్లంతైన 20 మంది ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. జార్డన్కు చెందిన వైమానిక దళ హెలికాప్టర్లు, నేవీకి చెందిన గజ ఈతగాళ్లు వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. గల్లంతైన వారిలో చాలా మంది విహారయాత్రకు వచ్చిన స్కూల్ చిన్నారులే ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ చూస్తే శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. నాటకీయ పరిణామాల మధ్య మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సే కొద్దిసేపటి క్రితమే ఆ దేశ నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు చెందిన యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ అలయన్స్ పార్టీ రణిల్ విక్రమసింఘే నేతృత్వంలోని యునైటెడ్ నేషనల్ పార్టీ ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకోవడంతో తాజా పరిణామాలకు తెరలేచింది. అయితే దీనిపైన రణిల్ విక్రమసింఘే ఇప్పటికే స్పందించారు. ఇప్పటికే తానే ప్రధాన మంత్రిని అని, రాజపక్సే ప్రమాణ స్వీకారం రాజకీయ విరుద్ధమని ఆయన విక్రమసింఘే వ్యాఖ్యానించారు. ఇక శ్రీలంక నుంచి మా సింహళ ప్రతినిధి కుముడు జయవర్ధనే మరిన్ని వివరాలు అందిస్తారు.
శ్రీలంక నూతన ప్రధానిగా మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సే ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. మైత్రిపాల సిరిసేనకు చెందిన యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ అలయన్స్ ఈరోజు మధ్యాహ్నం యూఎన్పీ ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్టుగా పార్లమెంట్ స్పీకర్కు తెలియజేసింది. అయితే ఇది చట్టవిరుద్ధమని యూఎన్పీ అంటోంది. విదేశాంగ మంత్రి మంగళ సమరవీర దీని తిరుగుబాటుగా అభివర్ణించారు. అసలు శ్రీలంకలో ఏం జరుగుతోంది, అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి మనకి వివరిస్తారు మా కలీగ్ వెంకట్రామన్. హలో వెంకట్రామన్. సో శ్రీలంక పరిణామాలన్నీ చూస్తున్నాం, అసలు ఈ పరిణామాలకు కారణం ఏంటంటారు, ముందు రోజుల్లో ఎటువంటి పరిణామాలు చూడొచ్చు అంటారు? ఈ పరిణామాలకు కారణం మనం చూసుకున్నట్టయితే 2015కి ముందర దశాబ్ద కాలం పాటు మహీందా రాజపక్సే అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రస్తుత అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆయన క్యాబినెట్లో హెల్త్ మినిస్టర్గా ఉండేవారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన విడిపోయి అధ్యక్షుడిగా గెలిచారు. 2015లో రణిల్ విక్రమసింధేకి చెందిన యూఎన్పీ పార్టీకి మైత్రిపాల సిరిసేన పార్టీ మద్దతు ఇచ్చి వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేశారు. అంతా బాగుంది. ఆ తరువాత వీరి సిరిసేనకు ప్రధాని రణిల్ విక్రమసింఘేకు మధ్య భేదాభిప్రాయాలు రావడం, అనేక వ్యవహారాల్లో ఆర్థిక వ్యవహారాల్లో భేదాభిప్రాయాలు రావడంతో కొద్దిగా వాళ్ళకి గ్యాప్ వచ్చేసినట్టు అయింది. ఈ ఆ తర్వాత మొన్న రీసెంట్గా ఫిబ్రవరిలో మహీందా రాజపక్సాకు చెందిన శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ లోకల్ ఎన్నికల్లో విజయం సాధించడంతో అది దాని ఒక రెఫరెండంగా విశ్లేషకులు చూడటం చూస్తున్నారు. ఇది ఈ దీంతో సిరిసేనకి భేదాభిప్రాయాలు రావడం, ఈయన రాజపక్సాకి సపోర్ట్ చేయడం చూసాం. అయితే ఇక్కడ ప్రస్తుతం జరగబోయేది ఏంటంటే, శ్రీలంక 19వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం ఇది రాజ్యాంగ విరుద్ధం అని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే వారికి మెజారిటీ లేదు. ప్రస్తుతం సిరిసేనకు రాజపక్సకు కలిపి 95 సీట్లే ఉన్నాయి, విక్రమసింఘేకు 106 సీట్లే ఉన్నాయి, 113 సీట్లు వస్తేనే మెజారిటీ. ఆ మెజారిటీ లేదు కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం అంటున్నారు. రేపు తర్వాత పరిణామాలు మనకు అర్థమవుతుంది శ్రీలంక రాజకీయాలు ఎటువంటి వెళ్తున్నాయో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వెంకట్రామన్. థ్యాంక్ యూ. ఇక బీబీసీ ప్రపంచంలో విరామం తరువాత విశేషాలేంటో చూద్దాం. అమెరికాలో అనుమానిత పార్సెల్ బాంబుల కలకలం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో 2 పార్సెల్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఈ కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు. ఫ్లోరిడా కేంద్రంగా ఈ వ్యవహారం పైన ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతోంది. వీటిలో కొన్ని పార్సెల్స్ ఫ్లోరిడా నుంచే పంపినట్లుగా అధికారులకు ఒక అంచనా కూడా వచ్చింది. అమెరికా మీడియా కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. అయితే మియామీ సమీపంలో ఒక పోస్టల్ సార్టింగ్ కార్యాలయంలో పోలీసులు సోదాలు జరిపినట్లుగా తెలుస్తోంది. అయితే ఇది మియామీ సమీపంలోని ఓపాలుక. ఇక్కడ పార్సెల్ సార్టింగ్ జరుగుతోంది. అనుమానిత పేలుడు పరికరాలన్నింటినీ పోస్ట్ ద్వారానే పంపించారు. అయితే వాటన్నింటినీ మధ్యలోనే జప్తు చేసుకున్నారు. ఎలాంటి పేలుడు జరగలేదు. ఈ పరికరాలన్నీ నాటు బాంబుల్లా ఉన్నాయని తెలుస్తోంది. అయితే వాటన్నింటినీ ఒకే రకమైన కవర్లలో ప్యాక్ చేశారు. నిజానికి ఇదంతా మొదలైంది సోమవారం నాడు. డెమోక్రటిక్ పార్టీకి భారీగా చెందాలిచ్చే జార్జ్ సోరెస్ అనే బిలీనియర్ ఇంటి మెయిల్ బాక్స్లో ఇలాంటి ప్యాకెట్ ఒకటి కనుగొన్నారు. అయితే ఆ తర్వాత ఇంకా చాలామంది ప్రముఖుల చిరునామాలకు కూడా పంపిస్తున్న ప్యాకెట్లను మధ్యలోనే పట్టుకున్నారు అధికారులు. ఈ ప్రముఖుల్లో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, మాజీ అటార్నీ జనరల్ ఎరిక్ హోల్డర్ కూడా ఉన్నారు. మరో పార్సెల్ కారణంగా సిఎన్ఎన్ న్యూస్ కార్యాలయం ఉన్న టైమ్ వార్నర్ సెంటర్ను ఖాళీ చేయించాల్సి వచ్చింది కూడా. ఆ పార్సిల్ మాజీ సిఐఏ డైరెక్టర్ జాన్ బ్రనాన్ అడ్రస్తో వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే నిన్న ఇలాంటిదే మరో ప్యాకెట్ న్యూయార్క్లోని రెస్టారెంట్కు కూడా పంపించారు. ఆ రెస్టారెంట్ యజమాని ప్రముఖ నటుడు రాబర్ట్ డీనీరో. కాగా ఈరోజు మరో 2 ప్యాకెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒకటి ఫ్లోరిడాలో డెమోక్రాట్ల అగ్రనేత కోరీ బుకర్ చిరునామాతో రాగా, మరొకటి మ్యానిటన్ చిరునామాతో వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే ఈ పార్సిల్లన్నీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను బాగా విమర్శించే వారి చిరునామాలకే పోస్ట్ చేశారు. ఇక మరో 2 వారాల్లో దేశంలో మధ్యంతర ఎన్నికలు జరగాల్సి ఉండగా ఈ బాంబుల కలకలం మొదలైంది. ఇక క్రూయిస్ బకర్డ్ అందిస్తున్న రిపోర్ట్. You've heard both sides. రెండు వైపులా వాదనలేంటో మీరు విన్నారు. అమెరికాలో రాజకీయ చర్చ కోసం ఒక ప్రత్యేకమైన భాష అవసరమని డెమోక్రాట్లు రిపబ్లికన్లు ఇరువురు మాట్లాడుతున్నారు. ఆ భాష మరింత నాగరికంగా ఉండాలని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. యుఎస్ కాంగ్రెస్ కు త్వరలోనే మధ్యంతర ఎన్నికలు జరగనుండగా ఓవైపు ప్రెసిడెంట్ ట్రంప్, మరోవైపు ఆయన రాజకీయ ప్రత్యర్థులు, రెండు పక్షాలు చాలా ఆవేశపూరితమైన భాషనే ఉపయోగిస్తున్నాయి. ఇవి చాలా కీలకమైన ఎన్నికలు. కాంగ్రెస్ ను ఎవరు నియంత్రించగలరనేది స్పష్టమయ్యేది ఈ ఎన్నికల్లోనే. దేశాధ్యక్షుడు ట్రంప్కు ఇది చాలా కీలకం. ప్రస్తుతం ప్రతినిధుల సభ, సెనేట్ 2 సభలు రిపబ్లికన్ పార్టీ పట్టులోనే ఉన్నాయి. ఒకవేళ ఈ పరిస్థితి తారుమారైతే ట్రంప్కు తన ఎజెండా అమలు కోసం పట్టుబట్టడం కష్టమైపోతుంది. సరిగ్గా ఈ కారణం వల్లనే ఇటీవల ఆయన చాలా ఆవేశపూరితమైన భాష వాడటాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రస్తుతం వాళ్ళు ఈ ధోరణిని మార్చుకుంటారని గానీ, అందుకు ప్రయత్నిస్తారని గానీ ఆశించలేం. వాస్తవానికి మరో 10 రోజుల్లో ఎన్నికల తేదీ దగ్గరయ్యే కొద్దీ ఈ రకమైన ఆవేశపూరిత భాష ఇంకా తీవ్రమవుతుందనే నా అనుమానం.
బీజింగ్లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో జపాన్ ప్రధాని షింజో అబే సమావేశమయ్యారు. గడిచిన 7 ఏళ్లలో జపాన్ ప్రధాని బీజింగ్ పర్యటించడం ఇదే మొదటిసారి. అమెరికా చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధ ప్రభావం, దాన్ని ఎలా ఎదుర్కోవాలన్న అంశాలపై రెండు దేశాల మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ నెల ప్రారంభంలో రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 74 రూపాయలు రికార్డు స్థాయికి పతనమైంది. ఈ ఏడాది ఏషియాలోనే కరెన్సీలన్నింటిలోకెల్లా భారతీయ రూపాయిది చాలా గడ్డు పరిస్థితి. రాబోయే రోజుల్లో ఇది మరింతగా దిగజారొచ్చునే సంకేతాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ మార్కెట్ల పరిస్థితి నిరాశాజనకంగా మారింది. న్యూయార్క్ నుంచి మా కరెస్పాండెంట్ సమీర్ హజ్మీ అందిస్తున్న కథనం. భారత్ నుంచి సౌరవ్ సర్కార్ న్యూయార్క్ వచ్చి 2 నెలలవుతోంది. ఆయన కొలంబియా యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. కానీ ఈ మధ్య అతను చదువుకు అయ్యే ఖర్చు అమాంతం పెరిగిపోయింది. సౌరవ్ $35,000 అప్పు తీసుకున్నారు. కానీ ఆ తర్వాత రూపాయి విలువ అప్పటితో పోలిస్తే దాదాపు 10% దిగజారింది. ఇప్పుడు అప్పు చెల్లించాలంటే చాలా ఎక్కువ మొత్తం డబ్బు కట్టాలి. రోజురోజుకు పడిపోతున్న రూపాయి విలువ ప్రభావం సౌరవ్ ఒక్కడిపైనే కాదు, పై చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్లిన విద్యార్థులందరిపైన పడుతోంది. వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. When I was planning my master's, so that time rupee was trading at around 66 or 67 or something. So I planned my finances accordingly. I had some slack, but now my buffer is gone. So I have to plan my expenses very carefully. Like if I'm buying, say, groceries. Earlier, in India, I used to buy a lot of healthy stuff. But now I have to compromise a little bit on it to get cheap stuff. భారత్లో చిన్న మధ్యతరహా భారీ వ్యాపార సముదాయాలకు కూడా రూపాయి సగ తాకింది. ముంబైకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఫ్యాక్టరీలో ఎల్ఈడి లైట్లు తయారవుతాయి. భారత్లోని క్రీడా మైదానాలకు, వీధి దీపాలకు లైట్లు సరఫరా చేస్తారు. తయారీకి అవసరమైన దాదాపు 40% పరికరాలు బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. రూపాయి దిగజారడంతో దిగుమతి ఖర్చులు పెరిగి సంస్థపై అదనపు భారం పడింది. ఇలాంటి కంపెనీలు వాస్తవంగా దిగుమతి జరిగే తేదీ కన్నా 6-8 నెలల ముందే తమ ఉత్పత్తుల తయారీ పనిని ప్రారంభిస్తాయి. ఆ సమయానికి డాలర్ విలువను బట్టి వీరు తమ బడ్జెట్ను నిర్ధారించుకుంటారు. అందుకే రూపాయి విలువ వేగంగా పతనం కావడంతో ఇటువంటి కంపెనీల వ్యాపారాలపైన, లాభాలపైన తీవ్ర ప్రభావం పడుతోంది. 2018లో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 20% పడిపోయింది. అయితే ఈ పతనం ఇంకా ఆగేలా లేదు. రానున్న మాసాల్లో రూపాయి విలువ మరింత దిగజారుతుందని నిపుణులు అంటున్నారు. On my business, like I can't think of increasing prices at this level. I might lose a lot of business if the dollar keeps rising at this rate. రూపాయి పతనానికి చమురు ధరల పెరుగుదల ఒక ప్రధాన కారణం. భారత్ దాదాపు 80% చమురును దిగుమతి చేసుకుంటుంది. ధరల పెరుగుదల వల్ల భారత్ ఎక్కువ డాలర్లు చెల్లించి చమురు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇది రూపాయిపై ఒత్తిడి పెంచి అది మరింత దిగజారేలా చేస్తోంది. చమురు ధరలు ఇలానే పెరుగుతూ పోతే గత 7 కాలంగా వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ దెబ్బతినక తప్పదని నిపుణులు అంటున్నారు. బీబీసీ ప్రపంచంలో విరామం తరువాత విశేషాలు. రేపటి తరాల కోసం నిన్నటి అపురూప చిత్రాలకు వన్నెలద్దుతున్న చిత్రకారుడు. 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు, అలాంటి వ్యక్తి ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన పర్వతాన్ని అధిరోహించడం సాధ్యమవుతుందా? ఇలాంటి మరిన్ని విశేషాలు చూసే ముందు బీబీసీ ప్రపంచంలో చిన్న బ్రేక్. బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం, నేను గౌతమి ఖాన్. అపురూపమైన అజంతా చిత్రాలు ప్రపంచ వారసత్వ సంపదగా ఖ్యాతిగాంచాయి. అయితే వేల సంవత్సరాల నాటి ఈ అద్భుత చిత్రాల సోయగాలు కాలక్రమంలో వన్నె తగ్గుతున్నాయి. మరోవైపు వీటిని భవిష్యత్ తరాలకు అందించేందుకు ఇద్దరు చిత్రకారులు అజంతా చిత్రాలకు ప్రతిసృష్టి చేస్తున్నారు. భారతీయ పురాతత్వ శాఖ వీరికి సాయం అందిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 100కు పైగా చిత్రాలనే వారు చిత్రించారు. బీబీసీ ప్రతినిధి రాహుల్ రన్సుబే అందిస్తున్న కథనం. అలనాటి అజంతా గుహలు అద్భుతమైన అపురూపమైన చిత్రాలకు నిలయాలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ గుహల అందాలు కాలుష్యం వల్ల మెల్లగా కనుమరుగైపోతున్నాయి. అయితే భావితరాలకు వీటిని అందించాలనే ఉద్దేశంతో ఎంఆర్ పెబ్రి కుల్కర్ణి అనే ఇద్దరు చిత్రకారులు అజంతా చిత్రాలను మళ్లీ గీస్తున్నారు. ఇలా వారు అంతరించిపోతున్న అందాలకు తిరిగి ప్రాణం పోస్తున్నారు. వరల్డ్ హెరిటేజ్ మనం అజంతా ఫేమస్ ఆయ్ జగాచా కానే కోపరతున్న లోక ఎత్త హజారో లాఖో రూపాయ ఖర్చ్ కర్తా అని ఇత ఆల్యానంతర్ ప్రత్యక్షాత్ కేవ్స్ మధ్య గెల్యానంతర్ పెయింటింగ్ కై దిసత్ నాయిత్ జవళజవ కేవ్స్ మధ్య 70% పెయింటింగ్ జో ఆయ్ తూట్ఫూట్ జాలేలీ ఆయ్ అని జే పెయింటింగ్ శిల్లక ఆయ్ ते नेकेड आयने काही दिसत नाही.
బౌద్ధమత వ్యాప్తిలో భాగంగా దాదాపు 2000 ఏళ్ల కిందట డెక్కన్ పీఠభూమిలో అజంతా గుహలను నిర్మించారు. అజంతా గుహల గోడలపై 500కు పైగా జాతక కథలను చిత్రాలుగా గీశారు. ఈ కథలన్నీ బుద్ధుని జీవనయానాన్ని వర్ణిస్తాయి. అజంతా గుహలను మరింత లోతుగా పరిశోధించేందుకు ఈ చిత్రాలు ఉపయోగపడతాయని పింప్రి అంటున్నారు. 2000 వర్ష పూర్వే పూర్ణ అజంతాచ్या फिगर मध्ये प्रत्येक केव्ज मध्ये कसे कसे फिगर आहेत, त्यांचे फीचर्स कसे आहेत, त्यांचे हेअर स्टाईल, ऑर्नमेंट, तुटलेलं पेंटिंग आहे तिथं काय असेल, ते अभ्यास केल्यामुळे मला इझी गेलं. जसं गेल्या 55 वर्षामध्ये आपण 350 पेंटिंगचं कलेक्शन केलं आहे, मी चॅलेंज करून सांगतो की हा ठेवा फक्त आज मी तयार केलेला आहे. విజయ్ కుల్కర్ణి అజంతా చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఆయన గీసిన ఒక చిత్రాన్ని రాష్ట్రపతి భవన్లోనూ ప్రదర్శించారు. అజంతాచే పెయింటింగ్ జే ఆహే తర్ త్యా పెయింటింగ్లా పూర్ణ యెలోకర్ కలర్చా ఎక్ వాష్ అసాయచా అని త్యా యెలోకర్ కలర్వర్తీ హే సగల్ లైన్ డ్రాయింగ్ అసాయచా అని తే కెల్యానంతర్ తేచామదే మగ్ వేగవేళ కలర్చే లేయర్ దేనే తేతా. అజంతాచే చిత్రశైలీమదే జాస్తీ వాపర్ బ్రౌన్ గేరు కలర్ ఆకర్ కలర్ ऑलिव ग्रीन सैप ग्रीन आणि त्यावेळेस ब्लू कलर हा अवेलेबल होत नव्हता, तो परदेशातनं मागवावा लागायचा, त्यामुळे ब्लू कलरचा वापर फार थोड्या ठिकाणी करण्यात आलेला. అజంతా చిత్రాలను డిజిటలీకరించడం వల్ల పర్యాటకం మరింత పెరిగే అవకాశం ఉంది. అది రేపటి తరాల కోసం. అరుదైన అజంతా చిత్రకళను అటు పురావస్తు శాఖ ఇటు చిత్రకారులు కలిసి కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిద్దాం. ఇక మరిన్ని వివరాలు చూస్తే, అలెక్స్ లూయిస్ హ్యాంప్షైర్కి చెందిన వ్యక్తి. తీవ్రమైన బ్యాక్టీరియా సోకడంతో ఆయన 2 కాళ్ళు చచ్చుపడిపోయాయి. అయినా సరే ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన పర్వతాన్ని ఎక్కేందుకు శిక్షణ పొందడం ప్రారంభించారు. ప్రత్యేకంగా తయారు చేసిన ఓ రిక్షా సాయంతో కృత్రిమ చేతులను ఉపయోగిస్తూ ఇథియోపియాలోని రాస్ డాషియన్ పర్వతాన్ని అధిరోహించేందుకు సిద్ధమవుతున్నారు. ఆఫ్రికాలోని ఎంతో మంది వికలాంగులకు స్ఫూర్తినిచ్చేందుకే తాను ఈ సాహసానికి సిద్ధమవుతున్నానని అంటున్నారు అలెక్స్. దానిపై మా ప్రతినిధి డంకన్ కెనడీ అందిస్తున్న ప్రత్యేక కథనం. కాళ్ళు చేతులు కోల్పోగానే ఒక్కసారిగా తన జీవిత లక్ష్యం ఏంటో అర్థం కాని పరిస్థితి అలెక్స్కి ఎదురైంది. కానీ అలెక్స్ ఇప్పుడు ఇలా ఉన్నారు. ఈ ప్రత్యేకమైన రిక్షా సాయంతో ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించేందుకు శిక్షణ తీసుకుంటున్నారు. ఈ పెడళ్లను తిప్పడం ద్వారా వెనుక చక్రాల్లో ఉత్పత్తి అయిన విద్యుత్ శక్తి అలెక్స్ రిక్షాను ముందుకు వెళ్లేలా చేస్తుంది. We will get to the top of the mountain somehow, whether I have to shuffle up the last 300 meters, whether we have to be hoisted up, it doesn't matter. We will make it to the top of the mountain by hook or by crook. కానీ అన్నిసార్లు దీన్ని నడపడం అంత సులభం కాదు. ఈ బగ్గీని అలెక్స్ కోసం రూపొందించిన సౌథాంప్టన్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నారు. Alex is just such an inspiration. And the fact that I'm going with him and I'm going to see this all firsthand, I mean, it's going to change my life. You know, it's going to forever remain with me. And I don't know, it's just, it's unreal. Let's go rock climbing. అయితే ఈ రిక్షా ద్వారా పర్వతం మొత్తాన్ని అధిరోహించడం అలెక్స్కు కష్టమే. శిఖరాగ్రహాలను చేరుకోవడంలో కాస్త ఇబ్బంది పడొచ్చు. అంటే అది మరో సవాల్ అన్నమాట. I never thought I'd be in a position where I was going to learn some mountain climb. ఇదంతా సులభం కూడా కాదు. కానీ కొన్ని నిమిషాల తర్వాత ఇది నిజమైంది. It's amazing. It's brilliant. లక్ష్యాన్ని చేరుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇథియోపియాలోని రాస్ డాషన్ పర్వతం 4,500 మీటర్ల ఎత్తుంటుంది. అతని బృందానికి 2 వారాల సమయం పట్టొచ్చు. ఒక బగ్గి, కొన్ని తాళ్ళు, అన్నింటికీ మించి ఆత్మవిశ్వాసం ఈ అసామాన్యమైన వ్యక్తిని ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేస్తుంది. సిబిఐ వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాని మోదీల మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధంపై మా కార్టూనిస్ట్ గోపాల్ చూనియాస్ అందిస్తున్న వ్యంగ్యాస్త్రం కార్టూన్ టైమ్.
ఇది ఇవాల్టి బీబీసీ ప్రపంచం. మరిన్ని విశేషాలతో తిరిగి సోమవారం కలుద్దాం. నమస్తే.